దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వింటున్న ఫలించే ద్రాక్షవల్లి ఈ అంశం మీద, ఫలించే ద్రాక్షవల్లి అనే అంశం మీద మనం ఫలిస్తే అలాగుంటాం, ఫలించకపోతే ఎలాగుంటాం, ఏం జరుగుద్ది అని దాన్ని బట్టి చూస్తూ మనం ముందుకెళ్దాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే ఉండును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. వినగల చెవులు గ్రహించగల హృదయం దయచేయండి తండ్రి. హృదయమైన తెరవండి. ఫలించే హృదయానికి ప్రభువన్న ఎలా ఉండాలో మాకు తెలియపరచండి. అర్థమయ్యే రీతిలో మమ్మల్ని ప్రభు మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మా ప్రభు హృదయాన్ని మీరు తాకమని వినగల చెవులు గ్రహించగల హృదయం దయచేయమని యేసు నామములో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 1 నుండి మనం చూసినట్లయితే కొన్ని వచనాలు కింద వాక్యం మరి వాక్యం వచ్చినట్లయితే ఎన్ని వాక్యాలు మనకు రాయబడి ఉన్నాయి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఒక మాట, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. చూడండి 15 అధ్యాయం మొదటి వచనం వలన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగి ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగి మరి ఎక్కువగా ఫలించునని దానిలోని ఇది పనికి దాని తీగలను తీసివేయుదును. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు నిజమైన ద్రాక్షవల్లిని నేనే. నిజమైన ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లికి దీనికి సంబంధం ఏంటండి అని మీరు అడగవచ్చాము. నిజమైన ద్రాక్షవల్లి అంటే నిజమైన దేవుడను నేనే, పాపం నుంచి విడుదల ఇచ్చేవాడను నేనే, మిమ్మల్ని ఫలింపజేయవాడను నేనే, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయవాడను నేనే, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయవాడను నేనే, రోగం నుంచి స్వస్థత ఇచ్చేవాడను నేనే, అపాయం నుండి తప్పించేవాడను నేనే. నాలో మీరు అంటుకట్టబడి నేను చెప్తున్నట్టుగా వింటూ నేను చెప్పినట్టుగా చేస్తూ మీరు నడిస్తే ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, అన్ని రకాలుగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉంటారు అనే కోణం మీద యేసుక్రీస్తు ప్రభువారు ఈ రకమైన మరి ఆత్మీయ లోతైన మర్మాల మీద మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా అంటున్నారు కదా, నా తండ్రి వ్యవసాయకుడు ఆయనే, నేను నిజమైన ద్రాక్షవల్లి అంటే నిజమైన దేవుడు, నిజమైన ద్రాక్షవల్లి ఆయనే. ఆయన మనం అంటుకట్టబడి ఉంటే నిజంగా మనం బ్రతుకుతాం, జీవిస్తాం, అభివృద్ధి చెందుతాం. లేకపోతే నిజంగా ఈయన పనికిరాడు, ఈయన పనికి వచ్చిన మొక్క, ఈయన పనికిరాని తీగే ఈ మరి ఈ ద్రాక్షవల్లిలో ఈ తీగ ఉండడానికి వీలు లేదు. అంటే మనం అంటి అంటనట్టుగా నమ్మి నమ్మనట్టుగా చూసి చూసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎదుగుతున్న కొన, ఇది పనికిరాని కొన, ఇది ఉంటే ఈ తీగ ఎదగదు, బలం చేయదు. కాబట్టి దీన్ని తీసివేస్తే మంచిదని మనం ఇలా కొన్ని సందర్భాలు చూడండి, కొన్ని చిగురులను తెంపి వేసేస్తాము. అలాగా మన చిగురు అనే ఆ ద్రాక్షవల్లిలో ఈ చిగురు అనే ఈ కొనను దేవుడు తెంచేస్తాడు. అప్పుడు మనం ఏమవుతామంటే అభివృద్ధిలోకి రాము, అభివృద్ధి చెందము. దేవుని మన మీద ఉండదు, మన కృప దేవుని కృప మా మీద ఉండదు. మనం ఇంకా శాపానికి పాపానికి బానిసలము, లేకపోతే కష్టానికి రోగానికి వ్యాధికి బాధకి దేనిలో ఒక దాంట్లో మనం కూరుకుపోతూ ఉంటాం. అభివృద్ధి అనేది చూడం, ఎంత చేసినా కష్టమే, ఎంత చేసినా నష్టమే, ఎంత చేసినా ఇరికే, ఎంత చేసినా ఇబ్బందే, ఇలాంటి పరిస్థితులు వస్తుంది. దేవుని ఫలింపకపోతే ఫలించే ద్రాక్షవల్లి నువ్వు కావాలి, ఫలించే ద్రాక్షవల్లి నేను కావాలి. అప్పుడే మనం దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. దేవుని ఫలింపకపోతే శపిస్తాడు, లేకపోతే ఆ తీగి నుండి ఆ కొనను తీసేస్తాడు, తెంచేస్తాడు. అప్పుడు మనం ఎదిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం తీగి నుంచి వేరవుతాం కాబట్టి ఫలించే ఛాన్స్ ఉండదు. అదే వాడిపోయి రాలిపోయి చనిపోవడం అని ఎండిపోతుంది తప్ప ఫలించదు ఉండదు. తీగలు ఎప్పుడైతే కొన అంటుకట్టబడి ఉంటుందో, వేరు కాకుండా ఉంటుందో, అప్పుడే అది ఫలిస్తుంది అన్నది దాని సారాంశం. అయితే ప్రియులారా తీసివేయబడినని స్పష్టంగా రాయబడింది. తీసేస్తాడు అంటే దేవుని కృప నుంచి మనల్ని వేరు చేస్తాడు, లేకపోతే చంపేస్తాడు కోపానికి తట్టుకోలేక, చెప్పినప్పుడు వినకపోతే చేయకపోతే. దేవుడు దేనికైనా సిద్ధమే. కరుణ మేడు క్షమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మరి ఆ కరుణ సంపన్న ఒక మాట మనం విన్నామా సరే, వినకపోతే తను దేనికైనా సిద్ధమే. కాబట్టి మనం దానికి ఆలోచించి మనం గ్రహించి ఉండాలి. దానిలోని ఫలింపని పనికి రాని తీగలను తీసివేయును.
అస్సలు పనికిరాని తీసేస్తాడు పూర్తిగా. అప్పుడు మనం దేనికి పనికిరకుండా పోతాం. కాబట్టి పిల్లలను జాగ్రత్త ఉండాలని మనవి చేస్తున్నాను. 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పోతులై ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు నా తండ్రి దగ్గర అంటుకట్టబడి ఉంటే, నాతో అంటుకట్టబడి ఉంటే మీకు ఎటువంటి మరి ఏ సమస్య కూడా రాదు. మీరు తండ్రి దగ్గర అంటే తీగలు మీరు అంటుకట్టబడి ఉంటే కొనలుగా మీరు ఎప్పుడు వాడిపోరు, ఎప్పుడు మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. కాబట్టి అభివృద్ధి చెందాలి అని ఆయన అక్కడ చెప్తున్నారు, నాకు చూస్తున్నాను. కాబట్టి కింద 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ఏంటంటే నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, నన్ను విశ్వసించి నన్ను ప్రేమించి నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాను కదా, ఆ ద్రాక్షవల్లిలో మీరు అంటుకట్టుబడి ఉంటే, నేను చెప్పినట్టు విని చేస్తే, నా అజ్ఞలను గాయగొంటే, పాపానికి శాపానికి లోకాశలకు ఉద్దేశాలకి రకరకాల లోకంలో ఎన్నెన్నో రకాల కొన్ని పాపములు ఉన్నాయండి, అది మనకి తెలుసు చేసాలి. మరి అలాంటి దురుద్దేశపు బుద్ధుల నుంచి అజ్ఞాన దుర్దేశపు ఆలోచన తీరుల నుంచి మనం దూరమై దేవుడు చెప్పినట్టు విని దేవుని చిత్తం చొప్పున చేయగలిగితే, పరలోక రాజ్యము కావాలని చేస్తే ఆ పరలోక రాజ్యం అనే మరి ఆ యొక్క తీగలు మనం అంటుకట్టబడి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆ తీగలు మనం అంటుకట్టుబడి ఉండలేదు అంటే ఆ తీగలు వెళ్ళే ఛాన్సు లేదు. తీగ నుంచి కొండలను మనం వేరు చేసేస్తారు, అప్పుడు మనం తీసి పారవేస్తారు. ఆరనే అగ్నిలో పురుగు చవని చోటికి మనం వేసేస్తారు. కాబట్టి జాగ్రత్త శుమా. అంటే దేవుడు అంటున్నాడు కదా, మనం ఆయన నమ్మి ఉంటే అంటే ఆయన మనందు నిలిచి ఉంటాడు, మేము ఆయనందు నిలిచి ఉంటే. చూడండి ఇది ఎంత గొప్ప మాట. 4వ వచనం ఇంకొక సరి చదువుతాను, నాయందు నిలిచి ఉండి మీ యందు నేనును నిలిచి ఉండును. మీరు మొదటిగా నాయందు నిలవడానికి నేర్చుకోండి, నా దగ్గరికి రండి. ఆ తర్వాత నేను మీ దగ్గర నిలిచి ఉంటే నిత్యం మీకు కృపక్షేమలు, ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టాను, మీ చేయి పెట్టి నేను నడిపిస్తాను అని మరి దేవుడు సూటిగా అక్కడ మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లారా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేద్దాం. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అంత తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సింపుల్గా చెప్పేస్తుంది, మనం చూసినట్లయితే ఒక తీగేలో కొనలు ఉంటే తప్ప, అంటే అంటుకట్టుబడి ఉంటే తప్ప, దానిలో అది అంటుకట్టుబడి ఉంటే తప్ప, మరి తీగే దగ్గర అది ఏదైతే అంటుకట్టుబడి ఉండదో అది ఫలించదు అని దేవుడు సూస్తముగా చెప్తున్నాడు. కాబట్టి మనం చూద్దాం, తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ, తీగ అంటే ద్రాక్ష వల్లిలో ఆ తీగ అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్ష వల్లి దగ్గర అది అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది. అంటే తల్లిబిరువు లాంటిది ఒక తీగ అది ఫలిస్తూ పైకి వెళ్తూ ఉంటుంది. మరి ఆ తీగలో దానికి ఆ కొనగా మనం అంటుకట్టబడి ఉంటే దానికి అభివృద్ధి అవుతాం. ఇంకా ఇటువైపు నుంచి ఒక కొన అటువైపు నుంచి ఒక కొనలు అలా మళ్ళీ సాకుంటూ పోవాలి అంటే తీగలు అంటుకట్టబడి ఉండాలి. తీగ నుంచి వేరవుతే ఫలించే ఛాన్స్ ఉండదు, ఖచ్చితంగా అది వాడిపోద్ది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి మనం ఇప్పుడు తీగలు అంటుకట్టబడే ద్రాక్షవల్లిగా మనము ఉండాలి, అప్పుడు అది ఫలిస్తుంది. లేకపోతే తనంతట తాను అసలు ఫలింపదు, ఫలింపడానికి ఛాన్స్ లేదు అని దేవుడు కూడా చెప్పినారు. కాబట్టి అలాగే అంటే మీరు నా యందు ఉంటే తప్ప, నేను మీ యందు ఉంటే తప్ప మీరు ఫలింపరు. కాబట్టి మొదటిగా దేవుడిలాగా వెళ్ళకుండా చెప్తున్నట్టుగా మొదటిగా నీతిని రాజ్యాన్ని వెతకంటున్నటువంటి మొదటిగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితేనే అప్పుడు మనం ఆయన నిలబడతాం. నిలబడిన తర్వాత అప్పుడు తను మనలో నివసిస్తే, మనలో ఉంటే అప్పుడు మనం అడగనవసరం లేదని చెప్పనవసరం లేదు. మనకు దేవుడు మరి ఏం కావాలో, ఎలా కావాలో, మనం ఎలా ఉండాలనేది దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఒక కృపను చూపి తన కృపలో దీవుని మనకి నింపి ఆశీర్వదిస్తాడు, కృపను ఇస్తాడు, మహిమను ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఆ తీగలు మనం అంటికట్టుబడి ఉండకపోతే, తీగ నుంచి వేరైపోతే మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి మనం తీగ నుండి వేరవకుండా ఉండడం కోసం మనం ప్రయత్నము చేయాలి. ఐదవ వచనంలో చూద్దాం, తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును. చూడండి ఐదవచనం చక్కటి మాట చెప్తున్నాడు కదా, 4వ వచనంలో పైన ఒక మాట రాయబడింది, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపం, దేవుని నిలిచి ఉంటే మనం ఫలింపం అన్నది అది వాస్తవం. జాగ్రత్త మనం చూడాలి. అయితే తీగల్లో మీరు ఫలింపరు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును నేను వాని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును. ఎవరికి ఎవరి దగ్గర అయితే మనం ఎలాగైతే మనం దేవునికి ఇష్టపూర్వకముగా
ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న నిలబడి ఉంటామో వారి లోపల, వారి హృదయంలో, వారి మధ్య నేను నివసిస్తాను, నేను ఉంటాను, వారికి ఎటువంటి ఏమి రాకుండా నేను చూసుకుంటానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మరి ప్రియులారా, ఇంత గొప్ప మాట చెప్పిన దేవునికి నువ్వు ఎలా అంటుపెట్టబడి ఉంటావు? దేవుని ఎలా గ్రహిస్తావు? దేవునికి ఎలా తెలుసుకుంటావు? ఒకసారి ఆలోచించు. దేవుని పట్ల దేవుని మాటను నువ్వు గ్రహించగలగాలి. లేక నాకు చెప్పే ప్రతి మాట ఇది నా గురించి అని నేను చదివేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు నీకు కొన్ని దేవుడు చూపిస్తా, లేకపోతే ఆ వినిపింపజేస్తారు, కలదని ఇస్తారు, దర్శనమైన ఇస్తారు. కాబట్టి నువ్వు ఆయనలో ఫలించడానికి నువ్వెవరివి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి ఆలోచించు. నీకు నీవే ముందుకు రావాలి, నీకు నువ్వు నిలబడాలి. అంటే అన్నారు కదా, నాలో నిలిచి ఉంటేనే తప్ప తనకు తాను ఫలించలేడు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి నీకు నువ్వు నిలిస్తేనే కదా, నీకు నువ్వు గ్రహిస్తేనే కదా నువ్వు ఎలా ఫలించాలో, ఎలా అభివృద్ధి చేయాలో తెలుస్తుంది. అలా చేయకపోతే అది నీ జీవితానికి చాలా ముప్పు. జాగ్రత్త, ఆలోచించు ప్రియ కుమారుడ కుమార్తె, నువ్వెక్కడున్నావు ఆలోచించు. నీ గమ్యం లోకము వైపు అసలు ఎటువైపు వెళ్తున్నావు? నీ ప్రయాణం ఎటు కొనసాగిస్తున్నావు ఒకసారి ఆలోచించు. చాలా జాగ్రత్త. నువ్వు చివరి గడియల్లో, చివరి రోజుల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అపాయకరమైన రోజులు, అసలు స్థితిగతులు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. దేవునికి మనం స్తుతించాలి. మొదటిగా తీగలు, ద్రాక్ష వల్లిలో తీగలుగా మనం ఉండాలి అంటే కొన్ని యవనస్తుడు, యవనస్తురాల నీ జీవితం ఎటువైపు ఉంది, ఎవరి వైపు ఉంది? ఇంకా లోపం వైపు పరిగెడుతున్నావా, దేవుని వైపు వస్తున్నావా? జాగ్రత్త. మనం మునుపటి రోజుల్లో లేం. ఇప్పటికీ కరోనా వచ్చింది, కరోనా తర్వాత ఇంకో రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. చాలా డేంజరస్. ఎప్పుడు అవి ఎక్కడ సోకుతాయి, ఎలా సోకుతాయి, ఎప్పుడు ఎవరు చచ్చిపోతాం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు ఆలోచన చేద్దాం. నీ జీవితానికి నీవే మలుచుకోవాలి, నీ జీవితానికి నీవే స్థిరపరచుకోవాలి. ఇంకెన్నళ్ళు రకరకాలైన జీవితంలో జీవిస్తూ దేవుని దగ్గర అంటూ లేకుండా, దేవుని తీగలు అంటూ లేకుండా నువ్వు స్వతహాగా చేయడానికి లేదు. దేవుని నీలో నిలిచి ఉంటేనే తప్ప నువ్వు వర్ధిల్లడానికి, నీ స్వతహాగా అంతే. నువ్వు నేను ఏం చేయలేను. కాబట్టి ఆలోచన చేయండి. మన 5వచనంలో మరి చూసినట్లు మనం ముందర చూసాం. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని దేవుడు స్వస్థంగా చెప్తున్నారు. చూడండి 15వ అధ్యాయము 5వ వచనంలో చివరిలో ఒక మాట చెప్తున్నారు దేవుడు. చివరిలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అవును, నిజమే. దేవునికి నువ్వు నేను వేరే ఉంటే ఏమి చేయను? దేవుడు లేకుండా ఏమి చేయగలవు? సరే, ఒక విషయం, ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి ఉన్నప్పుడు, చిన్నపిల్లలకు మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళ చిటికెన్ వీళ్ళు పట్టుకుంటే తప్ప మనం అడుగు వేసి అడుగు వేయలేము. సో ఇది అంతే. కాబట్టి ఇప్పుడు మనకు ఆయన తండ్రి మనం చిటికెన్ తన చిటికెన్ వీళ్ళు తన చేయి పట్టుకుని నడిచే సమయం ఇది. అలా నడిస్తేనే నువ్వు ఏదైనా చేయగలవు. కాబట్టి ఆయనకు వేరేగా ఉండి నువ్వు ఏది చేయలేవు, అది అసాధ్యం కూడా. వర్దిలేదు, నువ్వు చేస్తానని నువ్వు నిలబడవచ్చు, ముందుకెళ్ళవచ్చు, కానీ దేవుని చిత్తము లేకుండా నువ్వు చేయడానికి లేదు. అవసరం అంత నువ్వెంత ప్రయాసపడినా నీ ప్రయాసాలు వృధా అవుతుంది తప్ప దేవునిలో అంటుకట్టబడకపోతే. కాబట్టి జ్ఞాపకం ఇచ్చి నువ్వు ఎలాగున్నావు? తీగులు అంటుకట్టబడి ఉన్నావు, తీగు నుంచి వేరై ఉన్నావా? జాగ్రత్త. దేవుడు స్పష్టంగా చెప్తున్నారు, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఇది దేవుని స్పష్టమైన మాట. దేవునిలో ఉండి సమస్తాన్ని చేయగలిగి వాని ఎందు ఉండిన సమస్తం చేయాలనుకుని ముందుకు వెళ్తావా? నేనే జ్ఞాని, నాకే బుద్ధి ఉంది, నాకు వివేచన ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకు చేతిలో పవర్ ఉంది, లేకపోతే చేతులు ఇది ఉంది అది ఉంది అనుకుంటూ విర్రవీగుతున్నావా? ఎంత విర్రవీగినా దేవుని చిత్తం లేకపోతే చేయలేము. జాగ్రత్త. దేవుని చిత్తం ఉంటేనే, వాళ్ళ దేవుని చిత్తం లేకుండా ఒకరు చేసినా అది కొన్నాళ్ళకి నిలబడదు. ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ టైం అలా పోతుంది. కాబట్టి జ్ఞాపకం చేయండి, దేవునికి వేరుగుండి మీరు చేసేది ఏమీ లేదు. కాబట్టి దేవుడు చూస్తున్నారు, మీరు నాకు వేరుగుండి ఏమి చేయాలన్నారు. కాబట్టి మనం ఆయనకు వేరుగుండి ఏమి చేయలేం. కాబట్టి దేవునికి మనం దగ్గరగా ఉండి ఆయనకు మనం అడగగలిగితే, ఆయనకు చెప్పగలిగితే, తన కృప చెప్పున, ఆయన చిత్తం చెప్పున తానే చేస్తాడు. ప్రియుడ ప్రియుల, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సహోదరి సహోదరు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త. మన స్థితి ఏంటో, మన గతి ఏంటో, మనం ఏంటో దేవుని చేతిలో మనం ఒకసారి జ్ఞాపకం చేయండి. దేవుడు లేకపోతే మనం బ్రతికే ఛాన్స్ లేదండి.
దేవుడు లేకపోతే మనం చేయవలసింది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని ఫలించి మనం ఉండాలని ఆశపడుతున్నాను. ఆమేన్.